బీజేపీని వ్యతిరేకించేవారు హిందూ ద్రోహులేనా? బీజేపీ మిత్రులు అయితే పరమ నాస్తికులు, క్రిస్టియానిటీతో సంబంధం ఉన్నవారు, బీఫ్ తినేవారు, అయినా పరమ హిందూ మిత్రులు. అదే బీజేపీతో దోస్తీ చేయని వారంతా వారు ఏ స్థాయిలో ఉన్నా వారు ఆచరించే పద్ధతులలో చిత్తశుద్ధి ఉన్నా హిందూ ద్రోహులే. దేశంలో కమలం పార్టీలో చేరితే పునీతులైనట్టుగా బీజేపీ కూటమిలో భాగస్వాములైతే చాలు, వారు హిందూ వీరులైపోతారు. ఉదాహరణగా చంద్రబాబునే తీసుకుంటే ఈయన నాస్తికుడని అంటారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనతో వెంకటేశ్వర స్వామి చెప్పించాడంటూ పూనకం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదే చంద్రబాబు నాయుడు గతంలో అయ్యప్ప స్వామి దీక్ష విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఆయన పాలనలో కూలగొట్టిన గుళ్ళు, పుష్కరాలలో జరిగిన దుర్ఘటనలు ఇవన్నీ లెక్కలోకి రావు. చంద్రబాబుకు షూ వేసుకుని పూజలు చేసిన ఆయన ఇప్పుడు వెంకటేశ్వర స్వామితో సమానం. అంతే, పవన్ కళ్యాణ్ ఈయన మాటలకు అంతుపొంతు ఉండదు. తన తండ్రి ఇంటిలో దీపారాధనకు ముట్టించిన దీపాలతో సిగరెట్లు ముట్టించుకునేవాడని చెప్పుకునేది ఆయన. తన పిల్లలకు బ్యాప్టిజం ఇచ్చినట్టుగా తనకు మేరీమాత అంటే ఎంత ఇష్టమో చెప్పింది ఆయనే. ఆయన పిల్లలు హిందువులు కాదు, ఆయన ప్రస్తుత భార్య హిందువు కాదు. మరి తనకు పుట్టిన పిల్లలనే హిందువులుగా పెంచలేని పవన్ కళ్యాణ్ ఈరోజు హిందువులు రోడ్ల మీదకు రావాలంటూ పిలుపునిస్తారు. ముస్లింలతో మీటింగులకు వెళ్ళి బీఫ్ తినడం గురించి వివేకానందుడి వాచనం చెప్పుకొచ్చారు. అది సందర్భమా అసందర్భమా అనేది పవన్ కళ్యాణ్కు అనవసరం. ఆయన తోచింది మాట్లాడతారు. ఇప్పుడు ఆయన ఏపీలో హిందుత్వానికి టార్చ్ బేరర్. వీళ్ళు బీజేపీతో దోస్తీ చేస్తున్నారు కాబట్టే ఇదంతా. రేపు బీజేపీతో టర్మ్స్ చెడితే ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు హిందుత్వవాదం గురించి ఏదైనా మాట్లాడగలరు. బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని చంద్రబాబు, మతాల మధ్యన చిచ్చు పెట్టేది హిందూ నేతలే అని పవన్ కళ్యాణ్ వీడియోల ముందే చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు హిందుత్వం ట్రెండ్ అవుతోంది, దానితో తమకు రాజకీయ లబ్ధి కలుగుతుందని వీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కమలం పార్టీతో దోస్తీ కాబట్టి వీరు ఏదైనా చెబుతారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం హోదాలో ఈ విధి నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో భద్రాది శ్రీరాముడికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీరామనవమికి పెట్టే పెట్టిపోతలను కూడా వైఎస్ నిర్వర్తించారు. శిశులైన హిందువులు ఎన్ని ఆచారాలను పాటిస్తారో తెలియదు, కానీ అధికారిక హోదాల్లో ఎక్కడా ప్రభుత్వ పెట్టిపోతల విషయంలో వైఎస్ కానీ జగన్ కానీ భంగం కలిగించలేదు. ఏ రోజు చంద్రబాబులా హిందుత్వ సాంప్రదాయాలను నీచంగా మాట్లాడనూ లేదు. హిందువులే చిచ్చు పెడతారు, ఇతర మతస్థులు మంచోళ్ళు అంటూ పవన్ కళ్యాణ్ లాస్ట్ స్టేట్మెంట్లు ఇవ్వలేదు. మతం అనేది ప్రైవేట్ వ్యవహారం, అలాగని హైందవ సంస్కారాలకు ఎక్కడా లోటు రానియలేదు తమ హయాంలో. అయితే వీరిని చిత్రీకరించే విషయంలో 15 ఏళ్ల నుంచి ఒకటే వృధా, ఇప్పుడు అదే కొనసాగుతూ ఉంది. అయితే వీరే కాదు, కర్ణాటకలో సిద్ధరామయ్యను అంటారు. సిద్ధు హిందువు, కురుబ కులస్థుడు. కర్ణాటకలో బీజేపీ హిందుత్వ పోకడలకు వెళుతుంది కాబట్టి సిద్ధరామయ్యను కూడా హిందూ వ్యతిరేకగా చిత్రీకరించేందుకు భక్తులు పాటలు పడుతూనే ఉంటారు. తమిళనాడులోనే వీరి ఆటలు సాగడం లేదు. సనాతన ధర్మాన్ని బాహాటంగా వ్యతిరేకించేందుకు వెనుకాడరు కరుణానిధి కుటుంబీకులు. రాముడు ఇంజనీరా అని కరుణానిధి ప్రశ్నించాడు. అదే బాటలో కరుణా తనయుడు స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి కూడా సాగుతూ ఉన్నారు. మరి రేపు కేంద్రంలో డిఎంకే మద్దతు అవసరమైతే బీజేపీ తీసుకోదా అంటే అలాంటిదేమీ లేదు. ఇప్పుడు తెగ ఇదైపోతున్న హిందుత్వ వాదులు, బీజేపీ వాళ్ళు కూడా మొన్నటి వరకు జగన్ తన ఎంపీలతో బీజేపీ బిల్లులకు మద్దతు పలికితే స్వాగతిస్తూ తీసుకున్నారు. ఇప్పుడు జగన్ చేతిలో సీట్లు లేవు కాబట్టి ఈ హిందుత్వ ఫీట్లు